కత్తిపోట్ల గురై చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు గొల్లపల్లిలో ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో మృతుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు గొల్లపల్లిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సంతోష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. మీరేం కోరుకుంటారు? ప్లస్ చెప్పండి అంటే ఎట్లా ఇలా బిడ్డ చంపాలి. శిక్షించాలంటే మళ్ళీ లంచం మోసి బయటకు వచ్చిందనుకో మా ప్రాణాలకు మళ్ళీ అట్లనే ఉంటది, మా ప్రాణాలు తీసేది కూడా తెలియదు. ఉరి శిక్ష ఇవ్వాలి. మా నాన్న చంపిండు, హత్య చేసిండు, మాకు న్యాయం కావాలి. శిశుల హాస్పిటల్ లా సీసీ కెమెరాలు ఉంటాయి, చూసుకోర్రి కావాల్సి వస్తే. వాళ్ళ అమ్మ నాకు నూకిండు, నన్ను ఇట్లా ఒడిచిండు అని చెప్పిండు. నాతోనైతే నేను ఏమనలేను బిడ్డ, ఒక స్టామిన అన్నది తర్వాత నేను తిట్టినా పిల్లలకు కలకల జాలిగాలైనది అనుకుంటా పిచ్చి పిచ్చి మాటలు తీరితే నేను తిట్టినా అని చెప్పాడు మా డాడీ. మీకు రావాలన్నది అదే కోసం చేసింది ఇప్పుడు మమ్మల్ని, అనాథల్ని చేసింది. మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం జరగాలి ఇప్పుడు. చేయాలి.